అండ్ ఎస్ హానెస్ట్లీ ఇది నా కోరిక అండ్ చాలామంది కోరిక. సో మళ్ళీ ఫ్యూచర్లో ఆర్జీవి గారు శివ లాంటి ఇంకొక స్టోరీ, ఇంకొక సినిమా, అంత ఇంపాక్ట్ ఉన్న సినిమా, అంత లవ్ ఫీల్ గుడ్ లవ్ సినిమా తీసే అవకాశం ఉందా? తీస్తే ఎవరిని పెట్టి తీసే? సీ పాయింట్, ఒక తీసేసిన సినిమా శివ లాంటి సినిమా అనేది దానికి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ శివ లాంటి సినిమా అవుతుంది ఫీలం. నేను రోజు శివ లాంటి సినిమా అనుకుని తీసేస్తే రోజు కూడా తీయచ్చు, అది కాదు కదా పాయింట్. నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే గ్రేట్ సినిమా దానంతటి అది అవుతుంది. మీరు సినిమా తీయగలుగుతారు, అది గొప్పదైందా లేదా అనేది ఆడియన్స్ చెప్తారు. సో అప్పుడు ఎవరైనా సరే మనం తీసిన దానికన్నా తక్కువ తీయాలి ఎందుకు అనుకుంటారు? ఏ డైరెక్టర్ కూడా అనుకోరు. యా కరెక్ట్. ఓకే, బట్ ఇంటెన్సిటీ ఉన్న సినిమా అయితే రావచ్చు. ఎస్ ఎస్, కొండలో ఉంటుంది ఇంటెన్సిటీ. కొండలో? యా. సో కొండ రియల్ బ్యాక్ డ్రాప్ స్టోరీనా సార్? ఎస్, మొత్తం ఆ సినిమా అంతా రియల్ ఇన్సిడెంట్స్, రియల్. ఎస్ ఎస్. సో ఈ మధ్య ఎక్కువ మీరు చూస్ చేసే స్టోరీస్ అన్నీ కూడా కొంచెం రియల్ ఇన్సిడెంట్స్, రియల్ బేస్డ్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఆ ఇంపాక్ట్ మీకు ఎక్కడి నుంచి ఎక్కువ పడుతుంది అంటే ఆ ఇంట్రెస్ట్ తెలియకుండానే? సో రియల్ లైఫ్లో ఉన్నంత డ్రామా మామూలు లైఫ్లో ఉండదు అనేది నా బిలీఫ్. యూనో మంచి రైట్, మామూలు లైఫ్ అంటే రైటింగ్లో స్క్రిప్ట్ రైటర్స్ రాసే దాంట్లో, స్క్రిప్ట్ రైటర్స్ ఊహించి రాస్తారు, రియాలిటీలో అన్ఎక్స్పెక్టెడ్నెస్ చాలా ఉంటుంది. ఆ పర్టిక్యులర్ దాంట్లో చెప్తున్నాను. ఓకే, అండ్ ఒక వన్ ఇయర్ బ్యాక్కి ఇప్పటికీ ఆర్జీవి గారు ఏమైనా మారారా అంటే? మారానా అంటే ఇప్పుడు మారటం అనేది అందరూ మారుతారు. ఎందుకు మారుతారు? బికాజ్ మీకున్న పరిస్థితులు, మీకున్న కొత్త థాట్స్ రకరకాల. సో మారటం అనేది నాట్ నెసరీ ఫర్ గుడ్, ఇట్ కెన్ బి ఫర్ బ్యాడ్ డిపెండింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్. మీరు మారకుండా ఉంటే బికాజ్ ఇట్ మీన్స్ యువర్ డెడ్ ఆల్రెడీ. యా, చచ్చిపోయిన వాళ్ళే మారరు. యా. ఇంతవరకు పొలిటికల్గా ఎవరైనా అడిగారా మిమ్మల్ని? రావచ్చు కదా ఆర్జీవీ గారు. యా, సమ్ పీపుల్ టోల్డ్ మీ. యా, చెప్పకూడదా? ఓకే, ఎందుకంటే నేను వేరే వాళ్ళ సీక్రెట్ ఎప్పుడు చెప్పను, నా సీక్రెట్లు చెప్తున్నాను. యా, ఓకే, వేరే వాళ్ళ సీక్రెట్ సీక్రెట్లోనే ఉంది. యా. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ప్రతి ఇయర్ ఆర్జీవీ గారు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు? అండ్ ఇయర్ పర్టికులర్లీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇయర్ కోవిడ్ ఉంది కదా, ఇంకేం సెలబ్రేషన్? బట్ సెకండ్ సైన్ దెన్ ఐ సెలబ్రేట్ ఆల్ ది టైమ్. అసలు నేను న్యూ ఇయర్ క్రిస్మస్ అది ఇది అని ఎప్పుడు చూడండి. అసలు ఐ సెలబ్రేట్ ఎవ్రీడే. ఓకే, అండ్ మీ ఫేవరెట్ థింగ్స్ ఈరోజు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్? నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్లో ఉన్నాను ఇప్పుడు, బికాజ్ ఐ డోంట్ లెట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ టు కమ్ ఇన్ టు మీ. కొన్ని సిచ్యువేషన్ నేను ఎప్పుడు వరీకి థింకింగ్ ఉన్న డిఫరెన్స్, థింకింగ్ సొల్యూషన్ ఇస్తుంది. వరి అనేది మేక్స్ యూ రన్ ఇన్ సర్కిల్స్. సో నేను ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ అలా చేస్తాను, కానీ వరి అవును. ఒకవేళ సొల్యూషన్ లేదు అనుకుంటే సొల్యూషన్ లేదని రియలైజ్ అయినప్పుడు అది కూడా సొల్యూషన్. అప్పుడు పాన్ చూస్తాను. యా, సొల్యూషన్ లేదనిపించినప్పుడు అది కూడా సొల్యూషన్. అంతే కదా, లేదు అంతే. అండ్ యా, ఓకే, ఇప్పుడు ఒకసారి నన్ను చంపడానికి వచ్చినాను, ఆయన నేను కొట్టగలుగుతానా లేదా ఒక సొల్యూషన్, పారిపోగలుగుతానా లేదా రెండో సొల్యూషన్. లేదు, పారిపోలేను, కొట్టలేను, అప్పుడు చేస్తాను. అది అది రియలైజ్ అయితే అది సొల్యూషన్. అప్పుడు చంపేది మాత్రం ఇంకేముంటుంది ఆప్షన్, అది వేరే దానికి ఆలోచించాలి. ఆ డిసిషన్ అయిపోయింది కాబట్టి. మీరు ఖాళీగా ఉండే టైంలో కూడా ఇలా నేను చనిపోతే లేకపోతే రేపు ఇలాంటి థాట్స్ మీ బ్రెయిన్లో వస్తుంటే? అన్నీ వస్తాయి నాకు కంప్లీట్గా. యా, ఇప్పుడు నేను కోవిడ్ ఎంత డేంజర్ అయినా నేను మాస్క్ ఎప్పుడు వేసుకోను, శానిటైజర్ వాడి. ఎందుకంటే నేను ఎలా బతకాలో ఒక పురుగు డిసైడ్ చేయడం నాకు ఇష్టం లేదు. అప్పుడు పురుగు నేను చంపేస్తే నేను చావనే తీసుకుంటాను, కానీ నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోను. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ టైం? హ్యాపీగా ఉన్నాను నాకు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. యా, ఆల్ ది టైమ్. ఓకే, వెన్ యూఆర్ ఎమోషనల్? See, I'm never emotional because I'm busy studying others' emotions. Yeah.